ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగుపెట్టే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని చెప్పడంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గతంలో ఉస్మానియా విద్యార్థులను బీరు బిర్యానీతో పోల్చి అవమానించి ఇవాళ ఏం మొహం పెట్టుకుని ఓయూకు వస్తున్నారంటూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టే అర్హత ఇవాళ రేవంత్ రెడ్డికి లేదని చెప్పి ఇవాళ మేము హెచ్చరిస్తా ఉన్నాము. అసలు నీకు ఏం అర్హత ఉంది ఉస్మానియా విశ్వవిద్యాలయం అడుగుపెట్టడానికి? గతంలో ఉస్మానియా విద్యార్థులను బీరి బిర్యానీలకు అమ్ముడు పోతారు, ఆ పోరాలను గాలుతున్నా నువ్వు ఇవాళ ఆ పోరాల దగ్గరికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం ఆహ్వానించలు కృషి చేస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు లక్షలాది ప్రైవేటు సంస్థలను హైదరాబాద్ తీసుకొచ్చి ఇవాళ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడానికి ఇవాళ కేటీఆర్ గారు పనిచేస్తూ ఉంటే వారికి వచ్చిన పేరును చూసి ఓర్వలేక తట్టుకోలేక ఎట్లా ఈ ప్రభుత్వాన్ని అభాస్పాలన జరిగిన కుట్ర ప్రకారం ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇష్యూ తీసుకుని దానికి సంబంధం లేకుండా ఇవాళ ఐటీ మంత్రి కేటీఆర్ గారికి ఇవాళ ఆపాదించడం చూడడం ఇవాళ దుర్మార్గం. దాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆ విషయాలు తెలుసు. నీ రాజకీయ పబ్బం కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అడ్డం పెట్టుకుని